Hello friends, welcome to MahiHomeTips. In this video, my house tour is friends 1 BHK. Laptop పెట్టుకోవడానికి ఒక టేబుల్ దానిపైన క్లాత్ వేసి నేను ఇలా సెట్ చేశాను అన్నమాట మా ఫోటో ఉంటుంది ఇక్కడ తర్వాత డోర్ పక్కనే కిటికీ ఉంటుంది ఫ్రెండ్స్ వెంటిలేషన్ మాత్రం సూపర్ గా ఉంటుంది అన్నమాట ఈ హౌస్ కి చాలా వెంటిలేషన్ ఉంటుంది లైటింగ్ అవసరం లేదు 5 o'clock వరకు ఎలాంటి లైట్ వేయకున్నా బాగా వెంటిలేషన్ అనేది ఉంటుంది అన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ ఇకి వాచ్ పెట్టేసుకున్నాను అన్నమాట వాల్ కి తర్వాత ఈ విధంగా సెల్ఫ్ లో ఇలా సెట్ చేసుకున్నాను మా చిన్న పాప చిన్న చిన్న పిక్స్ అనేవి ఫోటోవి అదే విధంగా రెడ్డి బేస్ ఇలా చిన్న చిన్నవి ఇక్కడ ఆర్గనైజ్ చేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి దివాన్ కాట్ ఇలా సెట్ చేశాము ఫ్రెండ్స్ పైన వచ్చేసి పెద్ద పెద్ద టెడ్డి బేర్స్ ఉంటాయి కదా వాటిని సెట్ చేశాము వాల్ కి మా ఫోటో ఉంది ఒకటి తర్వాత మా పెళ్లి ఫోటో ఇక్కడ సెట్ చేశాను ఇక్కడ వచ్చేసి కొన్ని గ్లాస్ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఫిక్స్ చేశాను వీడియోస్ చేసుకోవడానికి కావాల్సినవి ఈ కబోర్డ్లో పెట్టాను అన్నమాట తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాము ఫ్రిడ్జ్ హాల్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కిచెన్లో స్పేస్ అనేది లేదు ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణన్ ఫోటో పెట్టుకున్నాను అన్నమాట ఇది మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాము చాలా బాగుంటుంది పైన వచ్చేసి కిచెన్కి లో రూఫ్ వచ్చింది దాంట్లో ఎక్స్ట్రా సామాన్ మొత్తం పెట్టేశాను అన్నమాట చాలా ఎక్కువ సామాన్ ఉండే తర్వాత ఇటు వచ్చేసి కిచెన్ ఎంట్రన్స్ అటు వచ్చేసి బెడ్రూమ్ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ కిచెన్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది దాని పక్కన దేవుడు మందిరం ఉంటుంది ఫ్రెండ్స్ దేవుడు మందిరంలో ఇలా సెట్ చేసుకున్నాము దాని కింద వచ్చేసి ప్యూరిఫైయర్ అదేవిధంగా వాటర్ క్యాన్ పెట్టేశాను తర్వాత ఇక్కడ సింక్ ఉంటుంది అన్నమాట సింక్ పైన ఇలా సెట్ చేసుకున్నాను నేను కిచెన్ టూర్ సపరేట్గా చేస్తాను ఫ్రెండ్స్ కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కానీ నాకు కావాల్సినవన్నీ సెట్ అయిపోయాయన్నమాట మరి ఎక్కువగా కూడా నాకు ఎక్కువేం సామాన్ లేదు కిచెన్కి సంబంధించినవి చాలా సింపుల్గా ఉంటాయి కావాల్సినవి మాత్రమే ఉన్నాయన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట ఇది బెడ్రూమ్ ఇక్కడ డోర్ పట్టట్లేదని మేము కొంచెం మధ్యలోకి వేసాము ఇప్పుడు సెట్ అయిపోయింది తర్వాత ఇక్కడ బీరువా పెట్టేసుకున్నాము తర్వాత బట్టలు వేసుకోవడానికి ఒక బుట్ట దానిపైన ఎక్స్ట్రా సామాన్ మొత్తం పైన వెక్కించేసాం ఫ్రెండ్స్ సజ్జ పైన పెట్టేసాం అన్నమాట ఈ విధంగా మా పాప సైకిల్ అదేవిధంగా కార్కి సంబంధించిన వస్తువులు చిన్న చిన్నవి అన్నీ అక్కడ పెట్టేశాను ఎక్స్ట్రా గిన్నెలు ఉన్న పైన పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి కూడా వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది అన్నమాట ఇక్కడ కొన్ని సెల్ఫ్లు వచ్చాయి ఇక్కడ కొన్ని వచ్చాయి అన్నమాట నేను కర్టెన్స్ వేశాను కదా అవి మాత్రమే సెల్ఫ్లో అక్కడ నేను బెటర్ పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాను దాని పక్కన బాత్రూమ్ తర్వాత ఇక్కడ ఒక మిర్రర్ పెట్టేశాను ఫ్రెండ్స్ ఓవరాల్గా బెడ్రూమ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది వెంటిలేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది మా పాపకి ఇక్కడ చీరతో ఉయ్యాల కట్టామన్నమాట స్పేస్ లేక చీరలో అయితే చక్కగా పడుకుంటుంది ఓవరాల్గా బెడ్రూమ్ మాత్రం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది హాల్ లుక్ అన్నమాట హాల్ కూడా చాలా బాగుంటుంది స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మా సింగిల్ బెడ్రూమ్ హౌస్ టూర్ బాగుందా నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్